హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సోజీ రవ్వతో స్వీట్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా హెల్తీ రెసిపీ అండి, పిల్లలకి బేబీ వెయిట్ గెయిన్ కూడా సహాయపడుతుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఒక సోజీ రవ్వ మిగతా గ్రైన్స్తో పోల్చుకుంటే చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుందండి. తయారీ విధానం అయితే చూసేద్దాం. ఇక్కడ 2 టీ స్పూన్ల సోజీ రవ్వను తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఇలా ఘీ వేసుకున్నాక ఈ సోజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఉప్మా రవ్వలో పచ్చిదనం పోయేంతవరకు మనం ఈ ఘీలో బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేస్తే ఈ ఒక ఉప్మా రవ్వ నెత్తిలో కలిసి బాగా కమ్మని వాసన వస్తుంది. ఉప్మా రవ్వ బాగా ఫ్రై అయిపోయాక మనం పక్కన ఒక ప్లేట్లో సైడ్కి తీసుకోవాలి. ఈ సోజీ రవ్వ మనం ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చిక్కటి పాలు పిల్లలకి ఇబ్బందిని కలిగించవచ్చు. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇక్కడ బెల్లం అయితే వేసుకున్నాను. ఇట్లా పీసెస్లో దంచుకొని వేసుకోండి, తొందరగా కరిగిపోతే. నేనైతే అట్లే వేసేసానండి. ఇక్కడ పట్టిక బెల్లం అయినా వేసుకోవచ్చండి. ఇంతవరకు మనం మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ముందుగా సోజీ రవ్వని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకొని కలుపుకోవాలండి. కొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఉండర్ లేకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇక్కడ టేస్ట్ ఎన్హాన్స్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కావాలంటే మీరు బెల్లం కాకుండా డేట్ సిరప్ అయినా లేదా బెల్లం సిరప్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసేయచ్చు. ఇందులో డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కాజు వేసుకుంటున్నాను. సో ఇలా కాజు దంచి ఇలా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా అయితే సోజీ ఖీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సపరేట్గా తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవటమే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉన్న సోజీ ఖీర్ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ చిన్నపిల్లలకి. ఉప్మా సోజీ అనేది వారానికి 1-2 సార్లైనా పెట్టచ్చు. కిచెన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఉప్మా రవ్వ అనేది ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. 165 గ్రామ్స్ ఉప్మా రవ్వలో మనకు 6.5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి. చిన్నపిల్లలకు మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు ఈ ఒక్క ఫైబర్ రిచ్ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళకి మోషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది. 1 కప్ ఉప్మా రవ్వలో 144 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇందులో సెలీనియం స్ట్రెంత్ని ఇమ్యూనిటీ స్ట్రెంగ్తన్ చేస్తుందన్నమాట. సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేది సోజీ రవ్వలో ఉన్నాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వలన ఈ ఒక్క ఉప్మా రవ్వ పెట్టడం వల్ల రోజంతా ఎనర్జీగా యాక్టివ్గా ఉండడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. కనీసం వారానికి 2 సార్లైనా ఉప్మా రవ్వతో చేసిన బ్రేక్ఫాస్ట్ని పెట్టండి. తద్వారా వాళ్ళని హెల్తీగా ఉంచండి, హ్యాపీగా ఉంచండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. షన్ను నాయ్ షన్ను లడ్డు హాయ్ బోల్లడ్డు హాయ్. బాయ్. నాకు
బస్సులో 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 బస్సు పెట్టు వేసుకున్నా నీ